నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నా, జీవితంలో ఈ స్టేజ్లో ఉన్నా దానికి కారణం వర్మ గారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఒకసారి అన్నారు, ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి స్క్రీన్ ప్లే వాడే రాసుకోవాలి, ఎవరికి వాడే డైరెక్షన్ చేసుకోవాలి అని. ఎవరి జీవితానికి వాళ్ళ హీరో కాదు నాకు తెలియదు, బట్ నాకు మీరు ఎప్పుడూ ఒక హీరోలా కనబడతారు. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా నాతో అగ్రి అవుతారు. ఎందుకంటే ఒకసారి శిరాశ్రీ పుస్తకం రాసినప్పుడు చెప్పాను, వర్మగారు చాలామందికి డైరెక్టర్ ఏమో, బట్ నా లైఫ్లో మటుకు వర్మగారు హీరో అని. మన హీరోలు చెప్పిన ఏ పాపులర్ వన్ లైనర్ తీసుకున్నా అది వర్మగారికి సూట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది, దట్ ఈజ్ వర్మగారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, దట్ ఈజ్ వర్మగారు. బాంబేకి మెల్లిగా బతికేయాలని వెళ్ళలేదు, బాంబేని ఉచ్చపోయించడానికి వెళ్ళాను వర్మగారు. సో ఏ హీరో డై వన్ లైనర్ తీసుకున్నా అది వర్మగారికి యాప్ట్ అవుతుంది. అందుకే వర్మగారు నాకు హీరో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైజ్ ఫర్ ఎ పర్సన్. ప్రతి ఒక్కళ్ళు కలలు కంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలనుకుంటారు. బట్ నాకున్న నా వయసుకి, నాకున్న నా అనుభవానికి ఇష్టం వచ్చినట్టే కాదు, ఎటు పడితే అటు, ఎలా పడితే అటు, విచ్చలవిడిగా స్వాతంత్రంగా ఆనందంగా బతికే ఏకైక మనిషి, నేను చూసిన ఏకైక మనిషి వర్మగారు. మీలా బతకాలని చాలామంది అనుకుంటారు, ధైర్యం ఉండదు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ హోప్ యుల్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలికి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?